నాకు డిఈఓ బాగా పరిచయం అని చెప్పి నమ్మించి మోసం చేసిన కనగిరి మండలం కంచనవారిపల్లి హైస్కూల్ హెడ్ మాస్టర్ చింటా విజయభాస్కర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ మీడియా ముందు వాపోయిన సంజలత, ఒంగోలుకు చెందిన సంజలత తమ భర్తకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి 10 లక్షలు తీసుకుని మోసం చేసిన హెడ్ మాస్టర్పై చర్యలు తీసుకోవాలని స్థానిక ఎంసీఏ భవన్లో మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. సంజలత, నేను సత్యనారాయణ పురంలో రెంట్కు ఉండేదాన్ని. అక్కడ రవణమ్మ అనే ఒక ఆమె మా ఇంటి పక్కన రెంట్కు ఉండేది నాతో పాటు. ఆ ఇంటికి విజయ్ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ప్రిన్సిపాల్, ఆయన కనిగిరి మండలం కంచనవారిపల్లి హై స్కూల్ హెడ్ మాస్టరు. ఆయన వస్తూ పోతూ మాకేదో పరిచయం అయ్యాడు. ఆయన హౌస్ కట్టుకుంటూ ఏదో డబ్బులు అడుగుతుంటే ఇస్తుండేవాళ్ళం, ఆయన మాకు రిటర్న్ ఇస్తూ ఉండేవాడు. అలా బాగా పరిచయం కొంచెం ఏర్పడింది. ఏర్పడి ఈ మధ్యకాలంలో ఏమైందంటే, మా హస్బెండ్కి జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి 10 లక్షలు అమౌంట్ ఖర్చు అయ్యిద్ది. డిఈఓ నాకు బాగా ఫ్రెండు, డిఈఓ ఏది చెప్తే అది వింటారు నా మాట అని చెప్పి చెప్పారు. సరే అని చెప్పేసి నేను నా కాడ అమౌంట్ లేదు అని చెప్పాను. చెప్తే గోల్డ్ తీసుకెళ్ళి, బంగారు పొట్టు తీసుకెళ్ళి నన్ను మా హస్బెండ్ ఇద్దరిని తీసుకెళ్ళి తాగడ పెట్టించాడు. పెట్టించేసి అమౌంట్ తీసుకొని 10 లక్షలు తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మేము స్కూల్ దగ్గరికి వెళ్ళి అడగంగా, నా దగ్గర అమౌంట్ లేవు, నేను ఇవ్వలేను, నా కాడ బంగారం ఇప్పించమన్నా ఇప్పించలేను, నా దగ్గర కష్టం అని చెప్పి, ఇక్కడికి వస్తే చంపేస్తాను అని బెదిరించి మమ్మల్ని గొడవ గొడవ చేశాడు అక్కడ. సరే అని చెప్పి అయినా మేము 4-5 టైమ్స్ కనిగిరి వెళ్ళేసి వచ్చాము. మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి తిరిగి వెళ్ళేసి వచ్చేసాము. వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఒంగోలు వచ్చేసాము. ఒంగోలు వచ్చేసిన తర్వాత 10వ తారీఖు మా హౌస్కి వచ్చాడు అతను. మా హౌస్కి వచ్చేసి బ్యాంక్కి చెక్స్ ఇచ్చాడు. బ్యాంక్కి చెక్స్ ఇచ్చేసి ఇవి వేసుకోండి, అమౌంట్ నాకు లోన్ వచ్చింది అని అన్నాడు. అది ఫేక్ సైన్ పెట్టి ఇచ్చాడు. చెక్స్ కూడా, బ్యాంక్కి చెక్లు కూడా ఉన్నాయి. ఆ తర్వాత తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టంగా వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఎస్ఐ గారు, సిఐ గారు అందరు నిర్లక్ష్యంగా చేస్తే, తర్వాత మేము ఎస్పీ గారిని అందరినీ డిఎస్పీ గారికి చేస్తే, డిఎస్పీ గారు పాపం చేశారు, ఎస్ఐ గారు మటు కొంచెం నిర్లక్ష్యం చేసి కేసు ఎప్పుడుకో కట్టారు. 24వ తేదీ కంప్లైంట్ ఇస్తే మొన్న కట్టారు. తర్వాత ఒక అతను వ్యక్తిని అసలు స్టేషన్కే పిలిపించట్లేదు వాళ్ళు. ఆ భాస్కర్ రెడ్డి కంచనవారిపల్లి హై స్కూల్ హెడ్ మాస్టర్ని అసలు పిలిపించట్లేదు వాళ్ళు. తర్వాత నేను స్టేషన్ చుట్టూ ఉదయం సాయంత్రం ఒక 15 రోజుల పాటు తిరిగాను స్టేషన్ చుట్టూ. తర్వాత మళ్ళీ ఎస్పీ ఆఫీస్కి కూడా కాల్స్ చేశాము. చేస్తే అప్పుడు పట్టించుకున్నారు. పట్టించుకొని కేసు కట్టారు అతని మీద. తర్వాత డిఈఓ గారిని కూడా కలిసాము. నేను ఆ మేడం గారు నిన్న లేరని చెప్పారు. ఎవరో సార్ ఉన్నారు అక్కడ, ఆ సార్ని కలిసాము. ఆ సార్ కంప్లైంట్ రాసిమన్నారు. రాసి ఇచ్చేసి వచ్చామండి. వచ్చిన తర్వాత అతను ఫోన్ చేసి ఒక కనిగిరి వాళ్ళ బాబాయో ఎవరో అని చెప్పారు. శ్రీనివాసరెడ్డి మాజీ సర్పంచి, అది పసుపుగల్లు సర్పంచి. అతను ఇష్టం వచ్చినట్టుగా చెక్కులు ఇవ్వడానికి మా ఇంటికి వస్తే గంటసేపు మీ ఇంట్లో ఎందుకున్నాడు అతను, మీ కాడికి ఎందుకు వచ్చాడని చెప్పి నన్ను అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు శ్రీనివాసరెడ్డి అని. అతను ప్రతి మొత్తం నా దగ్గర ఉన్నాయండి. అతను మాట్లాడిన మొత్తం ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఇలా మాట్లాడుతున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే సరిగ్గా పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళు. అది సార్, ఎలాంటి న్యాయమండి? మా బంగారం మాకు తెచ్చిమని అడుగుతున్నాం సార్. అతన్ని విజయ్ భాస్కర్ రెడ్డిని అడుగుతున్నాం. మా గోల్డ్ మాకు ఇప్పించమని అడుగుతున్నాం. మా హస్బెండ్ ఎక్కడో హైదరాబాద్లో జాబ్ చేసుకునేవాడు సార్. అలాంటిది నేను, ఆ జాబు పోయింది, అన్నీ పోయినాయి. ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాడు ఇంట్లో. అన్నీ పోయినాయి సార్ అతని వల్ల. అది సార్, 5 ఇయర్స్ నువ్వు తీసుకున్నాడు. ఒక హెచ్ఎం మోసం చేస్తాడు అనుకుంటామా సార్? ఒక స్కూల్ హెచ్ఎం అతను. అతనే నమ్మించాడు. ఆల్రెడీ నేను ఇప్పించాను కనిగిరిలో వేరే వాళ్ళకని మాకు చెప్పాడు సార్ అతను. ఎవరో ఇస్తే అంటే ఇంక మాకేం చేయమంటారు సార్? ఈ చెక్కులు ఇచ్చి ఇవన్నీ ఇస్తే మేము నమ్మాము. మాకేం తెలుసు? ఉన్నాయి సార్. నే
నన్నైతే ఆ వైసీపీ అతను అతని పేరే పసుపుగల్లు మాజీ సర్పంచ్ అయితే చండాలంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ నేనేమన్నా చేసుకున్నా నాకేమన్నా అయినా చింటా విజయ్ భాస్కర్ రెడ్డి కన్నిగిరి మండలం కంచనవారపల్లి హై స్కూల్ హెడ్ మాస్టరు పసుపుగల్లు సర్పంచ్ మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరే, నేను నాకేమన్నా అయినా నేనేమన్నా చేసుకున్నా వీళ్ళిద్దరే కారణం, అది చెప్పాలని ఇక్కడికి వచ్చాం. ఇతనే సార్ సర్పంచ్. ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెలా చెల్లించవచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ 18% డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.